नमस्ते నేను మీ అగ్నిశ్వర రెడ్డి మీరు చూస్తుంది టిఎస్ 24 న్యూస్. సిద్ధిపేట పట్టణ పుర ప్రముఖులందరూ గుర్తుపెట్టుకున్న రోజు ఏదైనా ఉంది అని అంటే నాడు అంటే దాదాపు 21 సంవత్సరం అయి చనిపోయినప్పటికీ నేటికి నిన్న మొన్న మా రమేష్ మమ్మల్ని విడిపోయిండేమో అనే ఒక భావన కలిగేలా వారి ప్రవర్తనే కానీ వారి సేవే విధానమే కానీ వారు బతుకున్నని రోజులు సమాజమే తన కుటుంబంగా భావించి సమాజం కోసం అహర్నిశలు కష్టపడి సమాజం కోసమే చనిపోయినటువంటి ఒక గొప్ప నాయకుడు కోల్పోయిన రోజు అసలు వారితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వారి అభిమానులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పన్న, అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఒక ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే నాయకుడు రమేష్ అన్న. తను లేడు అనే ఆలోచన కూడా ఇప్పటికి కూడా బాధ కలిగించే విషయం. ఎంత ఎలా ఉంటుండే అంటే తన సేవా కార్యక్రమాలు పేదలు అంటే కడు పేదలు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా అందుబాటులో ఉండేవారు. అంటే రాత్రి 12 అయినా కూడా ఆయన దర్వాజా ఫుల్లానే ఉండేది. దాదాపు నాకు తెలిసి అప్పుడు అందరూ చిన్నపిల్లలు, వారి మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో అది దాదాపుగా ఇప్పుడు గొల్లెం పెట్టిన దాఖలాలు లేవు. అంటే ప్రజల కోసం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నడింట్లో వరకు కూడా నడిచి వచ్చే విధానం ఉంటుండే. కానీ ఆయన ఆలోచన విధానం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి, నన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలందరికీ నేను ఏ రకంగా సేవ చేయాలి అనే ఆలోచన విధానంతోటే చాలా రకాలుగా సేవ చేసిండు. కాబట్టి తన మరణ అనంతరం అంటే నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడ ఒక మున్సిపల్ సంబంధించిన చైర్మన్కు విగ్రహాలు పెట్టిన దాఖలాలు అయితే నాకు కనబడలేదు దాదాపుగా. కానీ తన గుర్తుగా మన భారత్నగర్లో ఉండాలి అనే ఆలోచన మేమందరం చేయడము, మాకందరు కూడా సహకరించడం, అన్నగారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకొని ప్రతిరోజు కానీ మేము తలవన్ రోజుండ దాదాపుగా ఎక్కడున్నాం అంటే రమేష్ అన్న చౌరస్తా రమేష్ అన్న విగ్రహం కాడున్నామని చెప్పి రెగ్యులర్గా కూడా చెప్పుకుంటుంటాం. కానీ పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి నాయకత్వం అంటే ఆయనను చూసే నేర్చుకోవాలి దాదాపుగా. అప్పుడు శేఖర్ అన్న అంటే కేసీఆర్ గారితో కూడా మంచి సంబంధాలు ఉండే, తనకు కూడా అందరు కలిసి మేమందరం కూడా చిన్నపిల్లలమైనా తనతో పాటుగానే ఉండేవాళ్ళం. మేమందరం కూడా ఇప్పటికి కూడా మర్చిపోంది నేనే కాదు ప్రతి ఒక్క అంటే ఆ సంవత్సరంలో ఉన్న వాళ్ళు, ఆయనతో సేవ తీసుకున్న వాళ్ళు, ఏ చిన్న సమస్య వచ్చినా తను సొంతంగా పోలీస్ స్టేషన్ వరకు కూడా నడుచుకుంటూ కానీ బండి మీద కానీ వచ్చి వారి సమస్యను పరిష్కరించేవారు. కానీ నాయకత్వం అంటే ఇదే విధంగా ఉండాలి, ఈ రకంగానే సేవ చేయాలి అనే ఆలోచన కల్పించిందే రమేష్ అన్న నాకు తెలిసి. ఎందుకంటే చాలా మంచి పేరు తనది. అప్పుడు కూడా రమేష్ రమేష్ అని చెప్పి పిలిపించుకునేవాడు కేసీఆర్ గారితో కూడా. తను ఒక మంచి నాయకత్వాన్ని మేమందరం కోల్పోయినామనే బాధ ఇప్పటికి కూడా ఉంది మాకు. కాబట్టి మీద రమేష్ అన్న గారిని చూసి మీరేం నేర్చుకున్నారు అంటే ఈ సమాజం ఏం నేర్చుకోవాలి? ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి, అన్యాయం జరగకూడదు, అన్యాయం చేయకూడదు, న్యాయంగా ఉండాలి, న్యాయ నిబద్ధతతోటి పేద ప్రజలకు ఎవరైతే మనల్ని లీడర్గా ఎన్నుకొని లీడర్ అని నమ్ముకొని వచ్చిన వారికి వాస్తవానికి రాత్రి 12 అయినా కూడా దర్వాజా కొడితేనే ఇవాళ తీయని పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో రమేష్ అన్న నా ఇంటికి డోరే పెట్టేవాళ్ళు కాదు. కాబట్టి ఆ సేవా దృక్పథం మేమందరం కూడా నేర్చుకున్నాం. అదేవిధంగా ప్రతి చిన్న పెద్ద అనే తేడా లేకుండా మేమందరం కూడా మాకు తోచిన కాడికి సేవా కార్యక్రమంలో పాల్గొంటాం. అదేవిధంగా మా భారత్ నగర్ ప్రత్యేకించి ఒక మంచి ఆలోచన విధానంతో ఉండేది. ఎందుకంటే ఈ భారత్ నగర్ మొత్తానికి సిద్ధిపేటలో సగం ఉంటుంది. ఇది ఈ ఉన్న ప్రాంతానికి కూడా ఒక వైన్ షాప్ కానీ ఇంకో దో నంబర్ వ్యవస్థలు కానీ ఇక్కడ లేవు. ఇక్కడ ఉన్న విధానం అంటే ఒక ఎమ్మెల్సీనే ఉంటాడు, ఒక ఎమ్మెల్యే ఇక్కడనే, ఒక మంత్రి ఇక్కడనే, వేరే నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా భారత్ నగర్లో ఉండాలనే ఆలోచన విధానం. దానికి కారణం ఇక్కడ విద్యా వ్యవస్థలు కూడా బాగున్నాయి. అప్పుడు ఉన్న స్టార్టింగ్లో విద్యాభారతి కావచ్చు, ఆ విధంగా విజ్ఞాన భారతి కావచ్చు, ట్యూటోరియల్స్ అన్నీ అందరూ కూడా ఇక్కడ కోరుకుంటారు. ఎందుకంటే క్లాస్గా ఉంటుంది ఇక్కడ, ప్రతి ఒక్కరూ న్యాయంగా ఉంటారు. ఇబ్బంది ఉన్నటువంటి నాయకులు ఫార్చునర్ పెద్ద పెద్ద కార్లలో వచ్చినటువంటి సందర్భాన్ని చూసినాక, కోట్ల రూపాయలు సంపాదించిన నాయకులను చూసినాక, చచ్చిపోయేటప్పుడు 20,000 అప్పు చేసినటువంటి ఒక నాయకుని మీద అభిమానిస్తారు. మేమంటే రమేష్ అన్న ఆయన నాయకత్వం చాలా గొప్పది. రేషన్ బియ్యం తినైనా సరే కానీ పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన విధానం అనేది చాలా మంచి ఆలోచన. ఇప్పుడు మీరు అన్నారు తను పాపం చివరి వరకు కూడా ఏ రకంగా కూడా అంటే సంపాదించాలంటే మనిషి ఏ విధంగా సంపాదిస్తారు? వేరే విధంగా అయితే ఆర్థికంగా మూలాలు బలపడవు. బలపడాలంటే ఏదో కమిషన్ వ్యవస్థకు ఆశపడాలి,
లేదా వేరే రకంగా పనులు చేయాలి. అది దాదాపుగా సమాజానికి తెలుసు ఈ రోజుల్లో. కానీ కష్టపడి పని చేసుకోవాలంటే రాజకీయ నాయకునికి ఏడ 10 రూపాయలు కూడా రావు. నియతగా చేసుకోవాలంటే ఈ రోజుల్లో ఫార్చునర్లు కార్లు అని అంటే అది నాయకత్వం పెరుగుతూ ఉన్నది కాబట్టి మెజారిటీ ప్రజలు రాజకీయంలోకి వచ్చేది కోట్లు సంపాదించాలి. కానీ ఏమి సంపాదించని రమేష్లో మీరు ఏం చేస్తారు? రమేష్ అన్న గారిలో ఏం చేస్తారు? అంటే కోట్లు సంపాదించడానికే రాజకీయాలు ఎన్నుకున్నాడు అనేది కరెక్ట్ కాదు నా ఆలోచన. ఎవరో ఒకరు అలా చేస్తుండొచ్చు. అంత మాత్రాన రాజకీయ నాయకులు అందరినీ కూడా తప్పుపట్టడానికి వీల్లేదు. కాబట్టి మీరు అన్నట్టుగా తను అందరి గుండెల్లో ఉన్నాడు. అంటే 21 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మేమందరం ఇప్పుడు మా శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మా యోగి కావచ్చు, ఇంకా చాలామంది రిక్షా దొక్కునే ఎల్లయ్య కాడికెళ్ళి మొదలు పెట్టుకుంటే రమేష్ అన్న విగ్రహం కాడ ఉన్నాం, రమేష్ అన్న విగ్రహం, రమేష్ అన్న అని ఇట్లా గుర్తు చేసుకుంటుంటారు. ఒక్క నిమిషం మీరు ఇట్లా ఉండండి, ఇంకొక విషయం మాట్లాడదాం. నిజంగా మీ నాన్నగారు చనిపోయేసరికి మీకు అప్పునే మిగిల్చాడు, కోపం ఉన్నదా సంపాదించలేదని? లేదంటే మా నాయన ప్రజల మనసులు దోసుకున్నాడు, ప్రజల మనసులో ఉండడానికి సంతోషం కదా. ఇప్పుడు ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే మా నాన్న మనస్తత్వం ఎటువంటిదో నాది కూడా అటువంటిదే. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలంటే ఒక మంచి హృదయం ఉండాలి. ఆ హృదయం ఉన్న వ్యక్తి కడుపులో పుట్టినందుకు నేను గర్వపడుతున్నా. అలాంటి వారసుడే పుడతాడని చెప్పేసి మరోసారి నిరూపించుకున్నాను అన్న. మీరు ఇంకొక నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా, ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇక్కడే ఉండడం, రాష్ట్రంలో ఎదురులేని మంత్రిగా ఉన్న హరీష్ రావు ఇక్కడే ఉండడం, ఒకప్పుడు పెద్ద లీడర్గా ఉన్న మదన్ మోహన్ ఉన్నప్పుడు కూడా, ఇంత పెద్ద లీడర్లు ఉన్నప్పుడు కూడా ఇక్కడ సిద్దిపేట జిల్లాలో రమేష్ పేరు, రమేష్ అన్న పేరు చెప్తే అందరూ మా కుటుంబ సభ్యునిగా ఫీల్ అవుతారు. ఏంది అసలు ఆ స్థాయి? అయితే అది రమేష్ అన్న యొక్క పనితనం. అది అయితే ఒక రోజున దాదాపు చాలా సంవత్సరాల క్రితం అతను కౌన్సిలర్గా ఉన్నటువంటి సందర్భం, ప్రొద్దున 5 గంటలకు నల్లొస్తుండే తప్పనిసరి. ఆ రోజు నల్ల రాలేదు. అయితే నల్లొస్తాయి ఇంట్లో నీళ్ళు ఉండవు, సాన్ తల్కోవడానికి కూడా కొంత ఇబ్బంది ఉండే, తాగడానికి ఒక 2-3 బిందెలు వస్తుండే. అప్పుడు నేను ఏం చేసిన, చిన్న పిల్లగాన్ని రమేష్ అని ఇంటికి పోయినా, పోయేసరికి ఇంట్లో లేడు. మన గుడి దగ్గర ఇల్లు, ఎక్కడ పోయిండు అంటే జనరల్గా ఉండేది విక్టడాగి చౌరస్త దగ్గర ఉంటాడు. అక్కడికి పోయేసరికే 5 గంటలసరికి తను వాటర్ వర్క్స్ కాడికి పోయి వాళ్ళని పనుల్లో తోలుకొని వచ్చి తోపిచ్చి అక్కడ కనెక్షన్ ఇప్పిస్తుండు. అంటే అంత వేగంగా పనిచేసినటువంటి కౌన్సిలర్ అప్పుడు అతను. అంటే మేము ఎంత వేగంగా, ఇవాళ నేను ఒక కౌన్సిలర్గా ఉండి ఎంత వేగంగా పనిచేస్తే మేము అతన్ని అందుకోగలుగుతాం. అదే కాకుండా నాకు ఒక సమస్య వచ్చింది, ఒక వర్గం నా మీద కోపాన్ని పెంచుకొని ఒకరు నా దగ్గర మెదక్ రోడ్కు ఉన్నటువంటి ఒకరు బోర్డీలో ఇరగొట్టిండ్రు, వాళ్ళు వచ్చి కరెంటు కట్ చేసారు, ఒకరు వచ్చి మున్సిపాలిటీ నుండి వచ్చి నా దర్వాలు ఉడవిక్కొని పోతారు. నేనేమో బయట ఉన్నా, ఇంట్లో నేను లేను, మా నాన్న కళ్ళు కనబడదు. అటువంటి సందర్భంలో మా అమ్మ జల్దీ రమేష్ అన్న దగ్గర కొరికింది. రమేష్ 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 ఆ దర్వాలు ఉడవిక్కుపోయినరు అని చెప్పాను. అప్పుడు స్నానం చేస్తుండ్రు రమేష్ అన్న. ఎవరుగాని ఏం చేస్తారు జనరల్గా, స్నానం చేసి వతనమ్మ ఉండు అంటారు, లేకపోతే జనరల్గా ఏం చేస్తారు, ఏ ఆగమ్మ జరాగాను స్నానం చేసి. అదే సబ్బు నొరగతోని అదే లుంగి మీద ఒక 4 గల్లీలు అవతలికి వచ్చి ఆ ట్రాక్టర్ నాపి వాళ్ళ ఫైలర్ని తీసి అక్కడ పడేసి, ఇంతమంది సిద్దిపేటలో ఎంతమంది గరిపటి ఘటన వాళ్ళు ఉన్నారు అందరూ వీకక, పాపం కళ్ళు కనబడని ఆయనే ఈ రేకుల ఇంటి మీరు ఎట్లా వీక్కొని పోతున్నారని చెప్పి నిలబడి దర్వాలు పెట్టించిపోయినటువంటి సందర్భం. అంటే ఆ రకమైనటువంటి పని చేసిండు. సరే కొంతమంది చేనేత కార్మికులు అటు రామన్పట్లకు గోమెన గోనెపల్లికి అట్లా పోయి ఒక దావా చేసుకొని వచ్చేటోళ్ళు. వాళ్ళకి ఎక్కడ కూడా ఓ లారీ ఆపుతలేరు, బస్సు ఆపుతలేరు. వాళ్ళు ఏం చేశారు, బస్సు ఎందుకు ఆపరని చెప్పి ఒక బస్ డ్రైవర్తో గొడవ పడ్డారు. ఆ వాళ్ళని తీసుకొని వచ్చి ఆ బస్ డ్రైవర్ ఏం చేశారు, డైరెక్ట్ అప్పుడు ఒకటే పోలీస్ స్టేషన్ ఉండే 1 టౌన్, ఆ 1 టౌన్ దగ్గర ఆపాను. ఇక వాళ్ళు వేరు 1 టౌన్లో ఉన్నారు అందరూ ఈ చేనేత కార్మికులంతా. ఆ విషయం రమేష్ అన్నకు 11 గంటలకు తెలిసింది. ఇది సుమారుగా 32-33 సంవత్సరాల క్రితం విషయం. రాత్రి 11 గంటలకు పోయి మా ఊళ్ళో మీరు ఎట్లా పట్టుకొచ్చారు అని చెప్పి అంతమంది చేనేత కార్మికులు అప్పుడు ఎస్ఐతో పంచాయతీ పెట్టుకొని ఇడిపించుకొచ్చినటువంటి సందర్భాన్ని మేము కళ్ళారా చూసినాం. అయితే ఆ రకంగా పనిచేసుకుంటామండి. ఇంకొకటి, జన్మభూమిలో జరిగినటువంటి పనులలో మొట్టమొదటి వర్కులన్నీ ఈ ప్రాంతంలో సిద్దిపేటలో బ్రహ్మాండమైనటువంటి పనులు జరిగినాయి. అయితే అప్పుడు కేసీఆర్ గారు మంత్రిగా ఉండడం, అతనికి దగ్గర మిత్రుడైనటువంటి రమేష్ అన్న ఉండడం, సిద్దిపేట మొట్టమొదటిసారి డివైడర్లు సిద్దిపేటలోనే, మాస్టర్ ప్లాన్ రోడ్డు వెడల్పు కార్యక్రమం సిద్దిపేటలోనే, వాటరు సిద్దిపేటలోనే. ఇలా కేసీఆర్ గారు మంత్రిగా,
మా రమేష్ అన్న మున్సిపల్ చైర్మన్ గా సిద్దిపేట చాలా గుర్తుంచుకునేటటువంటి పనులు ఆ సందర్భంగా జరిగినాయి కాబట్టి అతను ఇంకా మా గుండెలల్లో ఉన్నాడు ఇంకొకటి ఏందంటే రాత్రనక పగలనక అతను చేసినటువంటి వేగం అతను ప్రజల కోసం పని చేసినటువంటి ఒక వేగాన్ని మేము ఇవాల అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతే అయ్యా ఆయన ఏం పని ఆయన పని చేస్తున్నాడు ఎట్లా పని చేస్తున్నాడు ఒక రమేష్ అన్న లేక పని చేస్తున్నాడు అనే మాట మేము అనిపించుకోవాలనే ప్రయత్నం మాది అంతే ప్రయత్నమే ఆ రకంగా అతన్ని మేము ఆదర్శంగా తీసుకుంటున్నాం చెప్పండి అన్న మీరు చెప్పండి రమేష్ అన్న షుగర్ వాన్ని చూసాక మీకేమంటారు మాకు రాజకీయ గురువు మా రమేష్ అన్న ఆయన ఉన్నప్పుడు మాకు చేసినటువంటి సహాయం మేము జీవితంలో కూడా మర్చిపోలేనిది ఎందుకంటే ఇలా యోగి గుండు శ్రీను సీనన నేను అందరం కావచ్చు అందరికి కూడా ఆయన పెద్ద మనిషే రాజకీయ గురువు ఆయన చాలా అనుభవాలు ఉన్నాయి విక్టర్ టాకీస్ కాడ డబ్బాకాడ కూర్చుంటుండే ఒక మున్సిపల్ చైర్పర్సన్ చైర్మన్ ఎవరైనా ఉన్నారు అట్లా రాజకీయంలో మంచి మంచి యోధా యోధులు బండ్లు మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు కానీ ఆయనకి ఏం లేవు ఆస్తులు లేవు అంతస్తులు లేవు కేవలం ప్రజానాయకుడు ప్రజలలో సేవ చేసుకుంటూ పోవాలి తప్ప కానీ ఏదైనా కానీ నేను చూసిన నా కళ్ళారా చూసిన ఒక్కొక్క కౌన్సిలర్ కానీ లేకపోతే లీడర్లు కానీ సంతకాలు పెట్టాలంటే ఎన్నో రకాలుగా ఉంటాయి అటువంటి లేని కళ్ళారా చూసిన ఉట్టిగానే సంతకం పెట్టేసి పంపించేస్తుండే అంత గొప్ప నాయకుడు కానీ లేడు లేకున్నా కానీ మేము ఇలా తలుచుకుంటున్నామంటే రమేష్ అన్న మా హృదయాలలో ఉన్నాడు మా మధ్యలో లేకపోవచ్చు మా హృదయాలలో ఉన్నాడు అటువంటి గొప్ప వ్యక్తి మా రమేష్ అన్న ఉండడం భారతనాథలో ఎక్కడున్నామంటే రమేష్ అన్న విగ్రహం సీనన్న చెప్పినట్టు ఇంతకుముందు ఎక్కడున్నామంటే రమేష్ అన్న విగ్రహం రమేష్ అన్న స్టాచ్యూ కాడ ఉన్నాం అని చెప్పుకోవడం మాకు చాలా గర్వకారణం భారత్ నగర్ అంటే ఫేమస్ అటువంటి భారత్ నగర్లో ఉన్నటువంటి మా నాయకుడు ప్రజానాయకుడు రమేష్ అన్న అన్న మీరు జెన్యున్గానే సిద్దిపేట గుండు సేన అంటే పెద్ద మాస్ లీడర్ ఈ మాస్ లీడర్ని కూడా కలిగించే అంటే కన్నా నేను మెప్పించగలిగిన రమేష్ అన్నలో ఉన్న క్వాలిటీస్ అంటే ప్రతి ఒక్కరిని అంటే నాయకత్వ లోపం లేకుండా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా నాయకత్వ లోపం లేకుండా ప్రతి ఒక్కరిని మనం అందుబాటులోకి తెచ్చుకోవాలి ఏదన్నా అంటే అప్పుడు ఏముంటుండే గ్యాంగులు వ్యాయామశాలలు ఉంటుండే వాటందరికీ పెద్ద మనుషులు ఎవరు ఉంటారు ఎవరు ఒక నగరికి ఒకరు ఉంటారు ఆ విధంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఎక్కడ చెడు భావాలకు లొంగకుండా మంచిగా పని చేస్తే మంచిగా చేయాలనే ఆలోచన విధానంతో ఉండేది ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ఉన్నారు మేము తను చెప్తుండే అన్నట్టు అంటే ప్రొద్దున లేస్తే మేము అందుబాటులో ఉండేవాళ్ళం ప్రొద్దున లేవగానే మా ఇల్లు ఇక్కడనే కాబట్టి అందరం కలిసేవాళ్ళం అందరికి కూడా అప్పుడు కలిసినప్పుడు కూడా చెప్తుండే మంచిగా ఉండాలి తప్పు చేయొద్దు అనేది ఒకటి గట్టి నిర్ణయం ఇచ్చిండు అంటే కొన్ని సమయాలలో కొన్ని ఇబ్బందులు జరిగినా కూడా మేము దానికి ఓర్చుకొని ఆయన చెప్పిన విధానాన్ని మేము బలపరుస్తూ ముందుకెళ్ళినాం కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మేము ఇక్కడ స్థానికంగా లీడర్ అనే విధంగా చెప్పుకోవడానికి మాకు పేరు వచ్చింది వారేమో క్లాస్ లీడరు వారికి నచ్చారు మీరు మాస్ లీడరు వీరికి నచ్చారు మీరు విద్యావంతులు మీ నాన్నగారు ఏరియాలో చాలా గొప్ప టీచరు విద్యావేత్త మీకు ఎలాంటి సందర్భం యాక్చువల్గా నేను రాజకీయాలకు నాకు సంబంధం లేదు నేను ఒక స్కూల్ కరస్పాండెంట్గా పనిచేస్తున్నాను గత 20-25 సంవత్సరాల నుండి కూడా రమేష్ అన్న గారు మొట్టమొదటిసారిగా చైర్మన్గా కాంటాక్ట్ చేసినప్పుడు నాకు ఇంకా జ్ఞాపకం ఉంది నేను ఆ రోజు ఏమనుకున్నా అంటే నాకున్న ఆలోచనలలో నాకు ఉన్న నా స్థాయిలో ఆలోచనలలో ఏంటంటే ఈ ధనవంతులు కాంటాక్ట్ చేస్తున్నప్పుడు ఒక రమేష్ అన్న అని యాక్చువల్గా చాలా పెద్ద మధ్యతరగతి బిలో మధ్యతరగతికి సంబంధించిన వ్యక్తి చైర్మన్ ఎలా గెలుస్తాడు ఎందుకంటే ఆయనకు కులం కూడా చాలా ఓట్లు తక్కువ కులంలో అదేవిధంగా సిద్దిపేటలో ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్లో కానీ రీజనల్ పోలరైజేషన్లో కానీ ఈయన ఎట్లా గెలవగలుగుతాడు నాకు తెలిసి గెలవపోతుండొచ్చు అని నేను అనుకున్నాను ఎందుకంటే అదే సమయంలో చాలా బలమైన రాజకీయ నాయకుడు ప్లస్ ధనవంతులైన రాజకీయ నాయకులు చైర్మన్గా కాంటాక్ట్ చేశారు అదే టైంలో తెలుగుదేశం పార్టీ కొత్తగా ఏంటంటే డైరెక్ట్ ప్రత్యక్షంగా మున్సిపాలిటీలకు చైర్మన్గా ఎన్నుకునే విధానం ప్రవేశపెట్టింది ఆ సంవత్సరమే కొత్తగా ఆ సందర్భంగా నేను అనుకున్నాను ఈయన ఏంది నడుచుకుంటూ తిరుగుతున్నాడు సైకిల్ మీద తిరుగుతున్నాడు వాళ్ళేమో కార్లలో తిరుగుతున్నారు వాళ్ళు వెనుక చాలామంది మార్బలం ఉన్నారు ఈయనేమో ఒక్కడు ఇట్లా సైకిల్ మీద గల్లీలో పండి తిరుగుతున్నాడు ఈయనకు ఎవరు ఓటేస్తారు అని చెప్పి వాస్తవంగా నేను అనుకున్నాను నాకు ఇంకా జ్ఞాపకం ఉంది నా కళ్ళల్లో మెదులుతుంది ఎందుకంటే రాజకీయాలంటే కులాల ఈక్వేషను డబ్బుల ఈక్వేషన్ తప్ప ఆ సందర్భంగా నేను మొట్టమొదటిసారి చూశాను నేను ప్రజలలో ఏంటంటే ఒక మాలో తిరిగే వ్యక్తికి ఓటేసుకోవాలి మాలో తిరిగే వ్యక్తిని చైర్మన్ చేస్తే రేపు పొద్దున మేము ఆయన ఇంటికి పోగలుగుతాము నడి ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు నడి ఇంట్లోకి వెళ్ళగలుగుతాము లేకపోతే
ఇక్కడ చివరసా కాడ కూర్చేసుకొని కూర్చుంటాడు, ఇట్లాంటి వ్యక్తికి ఓటేస్తే రేపు పొద్దున మాకు బెనిఫిట్ జరుగుతుందని చెప్పి సామాన్య ప్రజలు కూడా మొత్తం ఒక రకంగా చూసినట్టయితే ఏకపక్షంగా ఆ రోజు ఓట్లు వేయడం జరిగింది. మన రమేష్ అన్న గారు కూడా ఏకపక్ష విజయం సాధించడం జరిగింది. ఆ రోజు చిన్న డౌటు అనుమానము ఇది అంగి మీరు కావాలని వేసుకున్నారు అంటే ఈరోజు ప్రోగ్రామ్ ఉందని నాకు యాక్చువల్గా మేము ఏదో బిజీలో పడి మర్చిపోయినాము. బాయిసాబు మన వెంకట్ గారు 4-5 times నాకు కాల్ చేసి ఖచ్చితంగా రావాలన్న, మన అందరం పాతకాలంలో నాన్నగారికి సంబంధం ఉన్న వాళ్ళంతా ఖచ్చితంగా రావాలి అన్నారు. ఆ సందర్భంగా జనరల్గా ఏమో అనిపించింది ఆ విధంగా, అంతే తప్ప ఇప్పుడు మరి కుమార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకన్న గారు, నిజంగా మీరు ఇప్పుడు రాజకీయంలోకి వచ్చారు, ప్రత్యర్థులను కూడా మీ నాయన మెప్పించిండు, మీరు కూడా ప్రత్యర్థితో కలిసి తిరుగుతున్నారు. ఈయన చనిపోయినప్పుడు 20,000 అప్పున్నా కూడా నేను ఈ రాజకీయాల్లోకి వద్దామని అనుకున్నావా? ఎందుకు నాకు తలకాయ నొప్పి అనుకున్నావు? నేను చెప్పినా కదా, ఆయన రక్తం ఇట్లా, నా రక్తం కూడా అంతే. ఆయన ఎంత రెబల్గా పోయిండో నేను కూడా రెబల్గా పోయే రాజకీయాల్లో వచ్చినా గెలిచినా రాబోయే రోజుల్లో కూడా అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆల్రెడీ గత 20 ఏళ్ళుగా ఆర్థిక ఇబ్బందులు తట్టుకుంటూ రాజకీయాల్లో కొనసాగుతున్నా. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా రెబల్గా అయినా సరే ఎట్లయినా సరే కొనసాగుతా. ఇప్పుడు నాయన గారికి సంబంధించినటువంటి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు, దాని ద్వారా మీరు ప్రజలకు ఏం చేస్తారు? గత 15 సంవత్సరాలుగా రక్తదానం, ఇప్పుడు సిద్దిపేటలో ఆరే బ్లడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే బీరామేశ్వర్ ఫౌండేషన్ సంప్రదించండి అనే కాడికి స్వచ్ఛంద సంస్థ వచ్చింది. అదేవిధంగా ఏ బీదవారు చనిపోయినా, ఎవరికి లేని వాళ్ళు ఉన్నా, ఏదైనా కార్యక్రమాలు సంవత్సరం ఈ కార్యక్రమం విగ్రహం కాడ నడిచిన ఉంటాయి. ప్రతి నిత్యం ఎవరికి ఏ ఆపద ఉన్నా ఫౌండేషన్ తరఫున మేము సహాయ సహకారాలు మా ఫ్రెండ్స్తో సహా మా రిలేషన్స్ వీళ్ళందరి సహకారంతో చేసుకుంటూ పోతూనే ఉన్నాం. అన్న మీరు చెప్పండి, ఫౌండేషన్ సంబంధించి కానీ ఈ గ్రాంట్ సంబంధించి కానీ ఇంకా కొంత ఏమన్నా వర్క్ చేసేది ఉందంటారా? మీ వంతు ఏం చేయాలంటారు? మేము అంటే మాకు ఉన్న ఆలోచన విధానం భారత్ నగర్ డెవలప్మెంట్ ఒకటి ఉంటుంది ముందుగా, ఎందుకంటే స్థానికంగా ఎవడు ఎక్కడుంటే అక్కడనే వారిని చూసుకోవాలని అనుకుంటారు. కాబట్టి మనకు మున్సిపల్ చైర్మన్ కూడా భారత్ నగర్ సంబంధించిన మంజుల గారే ఉన్నారు, కాబట్టి మన విగ్రహం ఓపెనింగ్కు కూడా మన హరీష్ అనే వచ్చిండ్రు, కాబట్టి ఆ రోజు వచ్చినప్పుడే తను చెప్పిండు దీన్ని ఏదైనా కొంచెం డెవలప్ చేద్దాం, ఏమైనా కావాలంటే చేద్దామని కూడా అంటే మేము కూడా చెప్పినాం తనకన్నా ఇక్కడ కొంచెం సైడ్ కూడా ఇది దీన్ని పార్కు చేస్తూ, ఎందుకంటే ఇక్కడ 40 గ్రామాలకు ఈ వే ఉంటుంది, దీన్ని అటాచ్ చిన్నగా లైట్గా బస్ స్టాప్ పెడుతూ దాంతోపాటు దీన్ని పార్క్ కూడా చేయాలి అని చెప్పి కూడా చెప్పినాం. దాదాపు ఒక వారం రోజుల్లో దీన్ని ఒక కంక్లూషన్కి వస్తుంది. వారం పది రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. సుడావారికి ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చిండ్రు, వారు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. ప్రతి ఒక్కరు కూడా అంటే నేర్చుకోవాలి, రమేష్ అన్న ద్వారా ఏది నేర్చుకోవాలంటే రాజకీయం ఎవరు చేయాలని కోరుకుంటారు అంటే ఆర్థికంగా బలపడ్డ వాళ్ళు లేదా పూర్తిగా లేనివాడు. ఆ లేని వాళ్ళు రాజకీయంగా బలపడ్డప్పుడు వారికి మనం అందుబాటులో ఉండాలి, సహాయం చేయాలి, ఎందుకంటే 10 మందికి సేవ చేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి. ఈరోజు రేపట్లో చాలా చూస్తున్నాం, ఓటు కావాలంటే ఆ రోజు అందరూ స్వచ్ఛందంగా వేసిండ్రు, అంటే ప్రతి ఒక్క వర్గం రమేష్ అన్నకు కమాండ్ కింద కానీ నాసర్పుర కానీ ప్రతి ఒక్కరు ఏయ్ రమేష్ అన్నకు వేసేద్దాం ఇప్పుడు పార్టీ అవసరం లేదు అని ఏకపక్షంగా చేసిండ్రు. అందుకు అందరు సహకరించిండ్రు, దానికి నేనే సాక్ష్యం. నేను బీఫామ్ తెచ్చినాము, మేమున్నాము కదన్నా, ఆ జనరేషన్ మారిందని ఉంచే చెప్తున్నాను. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఇప్పుడు మనం ఉన్నాం హై లెవెల్గా ఉండాలి, క్లాస్గా కనబడాలి అనే ఆలోచన విధానంతో నేను లీడర్లందరూ నడుస్తున్నారు, కాదంటే అది మానుకోవాలి. ఎందుకంటే మనం నీట్గా నీతిగా ఉండి మనం పనిచేసినప్పుడే వాళ్ళు కూడా మన మీద ఆలోచన విధానం ఉంటుంది. మనం బాగా ఆర్థికంగా బలపడాలని చెప్పి 5,000కు 10,000కు ఓట్లోకి మనం డబ్బులు ఇచ్చి రేపు 100 దగ్గర 50,000 గుంజితే మళ్ళీ రేపు అక్కడికి వెళ్ళినప్పుడు వానింటికి వెళ్ళినప్పుడు వాడు నా దగ్గర ఇది 5,000 తీసుకున్నావు కదా అవి ఇస్తే నేను ఓటేస్తా అనే కాడికి వస్తుంది. అంటే ఓటర్స్ కూడా ఓటు ముందు మా కట్నం ఆడపిల్లగా కట్నం లెక్క ఇస్తేనే ఓటేస్తామనే పరిస్థితి వచ్చింది కాబట్టి అడుగుతాను. ఆ విధానం అంటే ఆ విధానాన్ని మనం మార్చాలి. అంటే ఎవరు మార్చాలి? ఒక నేత మార్చాలి. ఇప్పుడు ఉదాహరణకు 1991-92లో కేసీఆర్ గారు మొత్తం చెట్లు పెడదామన్నాడు. చెట్లు పెట్టాలంటే ఎట్లా అవుతుంది అని అంటే ఆయన ఆలోచించిండు, అంటే 10:05 ఓ పలానా సైరన్ వస్తుంది,
ఆ సైరన్ వచ్చినప్పుడు ప్రతి గ్రామంలో సైరన్ పెట్టింది. ఆ సమయంలో మనం ఉన్న ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ చెట్లు పెట్టాలని 130,000 మొక్కలు నాటిండు ఒకే ఒక సమయానికి. అంటే ఒక పట్టుదల ఉండి మనం బాగుండాలి పేద ప్రజలకు సహాయం చేయాలి అని అనుకున్నప్పుడు మనం ముందుగా సేవ చేస్తే ఓట్ ఆటోమేటిక్ వాళ్ళే చేస్తారు. రూపాయి ఇప్పుడు ఇస్తేనే చేస్తాం అంటున్నారు కదా, మరి మనం తీసుకునే చేస్తున్నాం. ఆ విధానాన్ని మార్చి మన పేద ప్రజలకు ఎప్పుడైతే మనం అందుబాటులో ఉంటామో స్థానికంగా ఉండి పేద ప్రజలకు కావాల్సిన వారికి అందుబాటులో ఉండాలి. నాయకుడు అంటే లక్షణం ఏంది అని అంటే వాడు పిలిస్తే మన దగ్గర అందుబాటులో ఉండాలి. ఇప్పుడు రమేష్ అన్నప్పుడు అట్లా చేసేవాడు కాదు, ఒక రౌండ్ ఇట్లా వెళ్తూ గ్రాండ్ హోటల్ కాడ విక్టర్ టాకీసు తర్వాత ఎక్కడైనా ఎక్కడ దొరుకుతాడు అని అంటే పర్మనెంట్ అడ్డా విట్టడాచ్ అంటే తన ప్లేసు అక్కడ అన్నీ ఉండే కాబట్టి ఎక్కడ ఉంటారో అందరు పెద్ద నాయకులు అందరూ అక్కడికే వచ్చేవారు. కాబట్టి ఇప్పుడు అందరు పెద్దోళ్ళు అయిపోయినారు. కానీ అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఎప్పుడైతే అందుబాటులో ఉంటావో ప్రజలు వద్దన్నా కూడా వాళ్ళు మనకు వేస్తారు. కాబట్టి చివరిగా మీరు మీ లక్ష్యాలు ఏంటి, రమేష్ గారి పేరుని ఎలా ప్రజలకు ఇంకా తీసుకెప్పటికీ దాన్ని కొనసాగించి ఏం చేస్తున్నారు, మీ రేపటి భవితవ్యం? నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఆయన మరణించేంత వరకు ప్రజల మధ్యలోనే ఉన్నాడు, ప్రజలకు సేవ చేసుకుంటూ ఉన్నాడు. నేను కూడా సరే ప్రజలు అల్టిమేట్ వాళ్ళ తీర్పును ఎప్పటికైనా శిరసావిస్తా. నేను కూడా పదవుల గురించి దాని గురించి కాదు, కానీ నేను మరణించేంత వరకు కూడా నేను ప్రజల మధ్యనే ఉంటా, ఆయన ఆశయం కొనసాగిస్తూనే ఉంటా, ప్రజల మధ్య సేవ చేస్తూ ఉంటా. అంటే ఇటు సేవా కార్యక్రమాలు అలాగే రాజకీయాలు కూడా కొనసాగ రాజకీయాలు ఎప్పటికీ మాది రాజకీయ కుటుంబం, ఖచ్చితంగా రాజకీయాలు కొనసాగుతా. రాజకీయాలతో పాటు సేవా కార్యక్రమాలు పేరు మీద నడుస్తూనే ఉంటాయి. అవి ఎప్పటికీ ఇప్పటికి 15 అవుతుంది, రాబోయే రోజుల్లో కూడా ఇంకా విస్తృత పరిస్థితి. చివరిగా TS24 న్యూస్ ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ 21వ వర్ధంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున, అంటే 21 ఏళ్ళు అయినప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో ఏ విధమైన స్థానం ఉందో 21 ఏళ్ళకు కూడా మర్చిపోకుండా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, ఆయన శ్రేయోభిలాషులు, ఆయన మిత్రులు రావటం నాకు నిజంగా చెప్తున్నా గర్వించదగ్గ విషయం. ఇది ఎన్ని కోట్లు పెట్టినా ఎన్ని లక్షలు పెట్టినా కొనలేని సంపదను మా ఫాదర్ నాకు ఇచ్చిండు. మనము ఎల్లకాలం 100 ఏళ్ళు బతకలేం భూమి మీద, ఉన్న కాలంలో మంచి చేస్తే వాళ్ళు చిరస్థాయిగా ప్రజల్లో నిలిచిపోతారు, వాళ్ళ ఆత్మ చిరస్థాయిగా ఈ భూమి మీద ఉంటుందని చెప్పేసి నేను మా నాన్నగారి నుంచి తెలుసుకున్నా. అదే మీకు చెప్పదలుచుకున్నా. చివరి ఒక లాస్ట్ క్వశ్చన్, పార్టీలకు అతీతంగా వారి మీద ఉన్న అభిమానంతో మీరు కూడా పార్టీలకు అతీతంగా ఇదే అభిమానాన్ని కొనసాగిస్తారా, లేదంటే ఏదైనా పార్టీకి వెళ్ళే అవకాశం? పార్టీలు వేరు, అభిమానం వేరు, సిద్ధాంతం వేరు, ఇండివిజువాలిటీ వేరు. పార్టీలల్లో కొన్ని కొన్ని రకాలుగా ఉంటుండొచ్చు, కానీ వ్యక్తులుగా కలిస్తే ఇప్పుడు మా బాబాయ్ మా గుండుసీన్ బాబాయ్ ఉన్నాడు, బాబాయ్ అని పిలుస్తాం. మాకు సిద్ధాంతంగా ఏదైనా ఉంటే ఉండొచ్చు, పార్టీలు వేరు, కానీ మేమంతా ఒకటే. కాకపోతే ఆ సిద్ధాంతపరమైనగా అవి కొనసాగుతూనే ఉంటాయి, ఆ భేదాలు అనేది కొనసాగుతూనే ఉంటాయి. మొత్తం మీద రమేష్ అన్న గారి వర్ధంతి సంబంధించినటువంటి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి విషయం ఒక నిమిషం 2 నిమిషాలు అయ్యే పని కాదు, చాలా సుదీర్ఘమైనటువంటి ప్రోగ్రాం పెట్టినా కూడా వారు చేసిన సేవలే కానీ వారు చేసినటువంటి కార్యక్రమాలే కానీ మనం పూర్తిగా చెప్పలేము. ఈ ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో వారి కుమారుడైనటువంటి వారసులు వచ్చినట్టుగానే వారి సేవల్ని అలాగే రాజకీయాన్ని వారి హంశగా కొనసాగిస్తామని చెప్పేసి రమేష్ గారు వెంకట్ గారు చెప్పారు. అలాగే వారితో పనిచేసినటువంటి గుండుసీనన్ననే కానీ లేదంటే యోగనన్నే కానీ విద్యావేత్త అయినటువంటి మా శ్రీనివాసరెడ్డి గారు కానీ వీరందరూ పార్టీలకు అతీతంగా ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు స్మరణ చేసుకునే కార్యక్రమంగా భావించారు. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ స్టే ఆన్ TS24 న్యూస్, నేను మీ ఆకాశ్ మహారెడ్డి.